ఉంటుంది ఇవరకు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ తీసుకొచ్చిన కార్లకును ఇప్పటికి మాత్రం ఒక లక్ష దాకా తేడా చెప్తుంది ముందు తక్కువ ఉందని చెప్పేసి తీసుకెళ్ళడానికి వచ్చినారు కానీ ఇప్పుడైతే ఉన్న ప్రైస్ ని చూసి వీళ్ళు ఢిల్లీ వాళ్ళు కూడా తెలంగాణ ఆంధ్రాకెళ్ళి బాగా వస్తారని సేమ్ ప్రైస్ ని వెంచేసి వీళ్ళు కూడా అదే ప్రైస్ కి అమ్ముతున్నారు ఎయిర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ ఉపయోగకరంగా ఉండడానికి ఢిల్లీ కార్ కన్సల్టెన్సీలకు చెప్పడానికి ఢిల్లీకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు మన తెలంగాణకు సంబంధించిన అన్నలు కొందరు కలిశారు వీళ్ళు కూడా కార్ తీసుకోవడానికి వచ్చారని చెప్పారు వీళ్ళ దగ్గర కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఇక్కడ దీనికి సంబంధించిన మెకానిక్ అన్న ఉన్నారు అలాగే కార్స్ తీసుకోవడానికి వచ్చిన కొందరు అన్నలు కూడా ఉన్నారు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది కొత్తగా రావాలనుకునే వాళ్ళకి మరి ఎలా ఉపయోగపడుతుందని కొంచెం తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్కారం అన్న మీ పేరు రాజేందర్ రెడ్డి ఓకే అన్న మీరు ఇక్కడికి కార్ చూడడానికి వచ్చారు కదా అంటే ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీ 2 డేస్ అవుతుంది వచ్చి 2 డేస్ అవుతుంది ఓకే అన్న అంటే ఇప్పుడు మీరు ఇదే ఫస్ట్ టైం వచ్చారా ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను ఓకే ఇప్పుడు మీరు నలుగురు వచ్చారు కదా అంటే ఎన్ని కార్లు తీసుకోవాలి అని వచ్చారు ఇక్కడ 2 కార్స్ తీసుకుందామని వచ్చాము ఏం కార్స్ అన్న ఎర్టిగా బ్రీజా ఆర్ బెలోనో ఎర్టిగా బ్రీజా బెలోనో తీసుకుందామని వచ్చింది అంటే ఫ్లైట్ లో వచ్చేలా అవును ఓకే ఫ్లైట్ లో రానికి మామూలు ఒక్కరికి టికెట్ కానీ ఎంత పడింది 10,000 10,000 టికెట్ పడింది ఓకే ఇక్కడికి వచ్చారు ఎక్కడ స్టే చేస్తున్నారు హోటల్ తీసుకున్నాం హోటల్ తీసుకున్నారు రెండు రూమ్స్ తీసుకొని ఉంటున్నారా ఓకే అన్న మరి కార్ చూసారు కదా మరి కార్ కండిషనే కావచ్చు మరి రేట్లే కావచ్చు ఎలా ఉన్నాయి ఎలా అనిపిస్తుంది రేట్లు అంటే మన దగ్గర రానే ఉన్నాయి అంతగానం డిఫరెంట్ అయితే ఏం లేదు ఓకే ఎందుకంటే మనం ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి అక్కడ తీసుకోపోయినా కూడా టాక్సీ కట్టాల్సి వస్తుంది అవును 80 to 1 lakh దాకా అవుతుంది కాబట్టి అంత సేమ్ ప్రైజే అనిపిస్తుంది సేమ్ ప్రైజే అనిపిస్తుంది ఓకే మరి కండిషన్లు ఈ వెహికల్ మరి కండిషన్లు అంటే కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని మంచి ఉన్నాయి కొన్ని కొన్ని ఒరిజినల్ ఉన్నాయి ఒరిజినల్ రీడింగ్ బాబది కూడా ఉన్నాయి పెయింటింగ్ అనేవి కూడా ఉన్నాయి ఓకే మనం చూసుకొని తీసుకెళ్ళడం ఓకే అన్న ఇప్పుడు ఎవరైనా మరి తెలియని వాళ్ళు అంటే మీరంటే వీళ్ళ ముగ్గురికి మీకు మెకానిక్ కాబట్టి మీకు వెహికల్ చూస్తే అనుభవం ఉంది చెప్పగలుగుతున్నారు ఇంతకుముందు తక్కువ ఉందని చెప్పేసి తీసుకెళ్ళడానికి వచ్చినారు కానీ ఇప్పుడైతే ఉన్న ప్రైస్ చూసి వీళ్ళు ఢిల్లీ వాళ్ళు కూడా తెలంగాణ ఆంధ్రాకెళ్ళి బాగా వస్తారని సేమ్ ప్రైస్ ను వెంచేసి వీళ్ళు కూడా అదే ప్రైస్ కి అమ్ముతున్నారు వీళ్ళు కూడా అదే ప్రైస్ కి అమ్ముతున్నారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పేపర్లు చేయించినా ఇప్పుడు మామూలు ఒక షిఫ్ట్ కార్ ఉందనుకోండి 2014 మోడల్ తీసుకెళ్ళి పేపర్లు చేయించడానికి రోడ్ తీసుకోవాలి 15 మోడల్ షిఫ్ట్ అడిగినాము ఓకే 540-550 అంటున్నారు ఇక్కడనే ఇక్కడనే మళ్ళీ తీసుకెళ్తే 80 to 1 lakh దాకా అవుతుంది ఓకే ప్లస్ మన ఖర్చులు ఎక్స్ట్రా అవుతాయి అవును అవన్నీ చూసుకుంటే అక్కడి కార్లే బెటర్ కదా అక్కడ కార్లే బెటర్ ఓకే అంటే ఇక్కడ మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చాలా మంది వస్తున్నారు కాబట్టి రేట్లు పెంచింది మరి అట్లా కాకుండా మీరు ఏదైనా డైరెక్ట్ కస్టమర్నే కానీ డైరెక్ట్ కస్టమర్ అంటే మనం ఫస్ట్ నుండి డీల్ చేయలేదు వేరే ఫ్రెండ్స్ నుండి తక్కువ వస్తున్నాయి అంటే మేము వచ్చినాం ఓకే ఓకే మరి ఇవాళ మీరు ఏమైనా కారు తీసుకోవాలనుకున్నారు ఇవాళ రేపు తీసుకొని వెళ్దామని చూస్తున్నాం తక్కువ దొరుకుతో ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలని రావాలనుకునే వాళ్ళు మరి ఫ్లైట్లో వస్తే బెటరా లేదంటే ట్రైన్ ఎట్లా వస్తే బెటర్ ట్రైన్లో వస్తే బెటర్ ఏంటంటే ఫ్లైట్ 10,000 కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు అన్న మాటలలో తెలుసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ కొందరు వేరే అన్నలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అన్న మీరు కార్ తీసుకోవాలనుకుని వచ్చారా కార్ కోసం వచ్చాను అంటే మీ పర్సనల్ గానే అమ్మాలనే ఏ పర్సనల్ కోసమే ఏం కార్ తీసుకోవాలని వచ్చింది నేను బ్రెజా కానీ లేకపోతే ఎర్టిగా కానీ ఎక్కడన్నా మనది మనది సిద్దిపేట డిస్ట్రిక్ట్ సిద్దిపేట మీరన్నా మాది కూడా మీరు కూడా ఏం కార్ తీసుకోవాలని షిఫ్ట్ తీసుకుందాం షిఫ్ట్ లేదంటే బ్రీజా ఇప్పుడు మీరు ముగ్గురు మనసుకు ఒక కార్ తీసుకోవాలని పర్సనల్ యూజ్ కోసం పర్సనల్ యూజ్ కోసం అమ్మడానికి కాదు పర్సనల్ యూజ్ పర్సనల్ యూజ్ కోసమే అక్కడ హైదరాబాద్ లో కూడా మనం అది కన్సల్టెన్సీస్ లో అడిగినాము ఆ రేట్లే ఇక్కడ కూడా ఇప్పుడు మనం తీసుకుపోయి ఆర్టీఏ దగ్గర అది పేపర్స్ చేయించుకోవటానికి అక్కడ ఏ రేట్ ఉందో ఇక్కడ కూడా అదే రేట్ అయితే సేమ్ ఇక ఈ లెక్క చూస్తేనే అయితే అందుకనే ఆలోచిస్తాను లేకపోతే నిన్ననే ఏమాత్రం తక్కువ వచ్చినా నిన్ననే కొనుక్కుంటాను మనకి ఎందుకంటే మిగిలాలనే ఆలోచన కాదు కదా కనీసం అక్కడికంటే 10 రూపాయలు తక్కువ వచ్చినా కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకుపోదాం అనుకున్నాము కానీ ఇప్పటికి కూడా దొరకలేదు ఆ రేట్ల మనకు ఆ ఛాన్స్ దొరకలేదు ఎందుకంటే అక్కడ ఉన్న రేట్లకు కొత్త కారు కొనే బదులు ఏదో సెకండ్ హ్యాండ్ కార్తో నెల తీసుకుందాము జర తక్కువ వస్తుంది అని వచ్చినాము ఆ సెకండ్ హ్యాండ్ కార్లలో అక్కడి రేట్లకి ఇక్కడి రేట్లకు చూసుకుంటుంటే పోయిన మంత్కు ఈ మంత్కు చాలా తేడా ఉంటుంది ఇవరకు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ తీసుకొచ్చిన కార్లకును ఇప్పటికి మాత్రం ఒక లక్ష దాకా తేడా చెప్తుంది ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్న మాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ అన్నల మాటలలోనే అంటే ఇంతకుముందు రేట్స్ తక్కువనే ఉండే కానీ తెలంగాణ ఆంధ్ర నుంచి చాలామంది కాస్ తీసుకుంటామని వస్తున్నారని రేట్స్ అనేది విపరీతంగా పెంచారని చెప్తున్నారు అలాగే పేపర్ చేయించుకుంటే కూడా దాదాపు ఒక 10% పైగానే ట్యాక్సీలు కట్టాలి ట్యాక్సీలు కట్టుకోవాలి మళ్ళీ ఇంకేంటిది అంటే ఎవరైనా కార్ తీసుకోవాలని వస్తే వీళ్ళ మాటలు అనేవి మాత్రం కాకుండా నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకు డబ్బులు ఉంటే ఫ్లైట్లో రాని ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే
ట్రైన్లో వస్తే ఒక ట్రైన్లో వస్తే కొంచెం ఎందుకంటే మనం వచ్చి కార్ తీసుకోపోయినా ఒక 10,000 ఖర్చులో మనది వెళ్ళిపోతుంది. ఏం కాదులే పర్లేదులే మనకు తెలిసిందిలే అని అర్థమవుతుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉండి ఓకే ఏం కాదు అఫోర్డబుల్ అవుతా అనుకుంటే ఫ్లైట్లో రండి, లేదు అంటే ట్రైన్లో స్లీపర్ కన్నా చలికాలం కాబట్టి ఏసీలో వస్తే బెటర్, ఏసీ బుక్ చేసుకొని ఒక 1700 రూపాయలు ఖర్చు పెట్టుకున్నట్టయితే ఒకరికి ఏసీలో రావచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 800 రూపాయల నుంచి ఒక 1000-1200 పెడితే హోటల్లో స్టే చేసి ఒక 2-3 వేల రూపాయలు పెట్టుకున్నట్టయితే 3 రోజులు స్టే చేసి చూసుకోవచ్చు. ఒకవేళ కార్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అయినా పంపచ్చు, లేదంటే మనం బై రోడ్ అయినా తీసుకుపోవచ్చు. రోడ్ మీద అయితే బెటర్ ఉంటుందని చెప్తున్నారు. మీరైతే ఎవరైనా తీసుకోవాలనుకుంటే ముందుగానైతే మీతో ఒక మెకానిక్ని అంటే వెహికల్స్ గురించి తెలిసిన ఒక మెకానిక్ని అలాగే మీకు కూడా హిందీ మాట్లాడాలని రావాలి. వచ్చిన వాళ్ళైతేనే ఇక్కడికి వచ్చి కరోల్ బాదే కావచ్చు లేదంటే పీతంపూర్ అనే కావచ్చు, ఇక్కడ చాలా ప్లేసులలో కార్స్ ఉంటాయి రోడ్లో పండి ఇట్లా పెట్టి అమ్ముతారు, ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది. డబ్బులు లేకుంటేనే అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బై ట్రైన్ వచ్చి చూసి నచ్చిన తర్వాత దాన్ని బై రోడ్డే తీసుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ అది మీ ఇష్టం కానీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నారు, చాలామంది అయితే తెలంగాణ ఆంధ్ర కావచ్చు లేదంటే సౌత్ ఇండియా నుంచి కార్ల కోసం ఢిల్లీకి వస్తున్నారు. ఓకే వచ్చి చూసి నచ్చిన తర్వాత తీసుకోండి. అంతకన్నా ముందు ఏంటిదంటే ఫస్ట్ ఒక కార్ తీసుకోవాలనుకుంటే ఒక 2014 మోడల్ XUV500 కార్ తీసుకోవాలనుకుంటే మన తెలంగాణకి కావచ్చు ఆంధ్రాకే వచ్చిన తర్వాత దాదాపు ఒక అరౌండ్ 10-12% లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాలి. ఏదైతే షోరూమ్ ప్రైస్ 2014లో XUV500కి ఒకవేళ 16 లక్షలు ఉన్నట్టయితే మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఒక 10% ట్యాక్స్ కట్టుకోవాలనుకుంటే దాదాపు 150,000 వరకు ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, మనం వచ్చిన ఛార్జెస్ అన్నీ చూసుకున్న తర్వాతనే ఈ వెహికల్ ప్రైస్ను ఏదైతే ఈ వెహికల్ ప్రైస్ ఉంటుందో ఈ వెహికల్ ప్రైస్ను కలుపుకొని అవన్నీ కలుపుకున్న తర్వాత వెహికల్ మరి తీసుకోవచ్చా తీసుకోవాలా అని తెలుసుకున్నాక వెహికల్ తీసుకో రావడానికి ట్రై చేయండి. మిడిల్ క్లాస్ వ్యక్తులు కార్ల కోసం రావాలనుకుంటున్న అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ట్రైన్లో రావడానికి ట్రై చేయండి. ఎంత తర్వాత ఒక 5-6 తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళను కన్సల్ట్ కావడం జరిగింది. వాళ్ళు కూడా నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడికి వచ్చారు అంత బాగానే ఉంది, దాదాపు ఒక 50,000 ఖర్చు పెట్టుకొని ఒక 4 వచ్చారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్లు నచ్చక ప్రైస్ కూడా ఎక్కువ ఉందని చెప్పి ఇప్పుడు 50,000 ఖర్చు అయింది కదా ఏదో ఒక వెహికల్ తీసుకోకపోతే ఎట్లా అని కూడా బాధపడుతున్నాను చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ట్రైన్లో రావడానికి ట్రై చేయండి. ట్రైన్లో స్లీపర్ కాకుండా ఏసీ బుక్ చేసుకొని ఏసీ థర్డ్ టైర్ బుక్ చేసుకున్నట్టయితే కేవలం ఒక 1700కి టికెట్ రావడం జరుగుతుంది. 1700 పెట్టుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4కి ఒక 10,000లో ఖర్చు అయిపోతుంది. 10,000 పెట్టుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత కార్స్ చూడండి, చాలా కన్సల్టెన్సీలు ఉంటాయి, చాలా కన్సల్టెన్సీలు అలా కార్స్ చూసి నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ఇక్కడ ఢిల్లీలో ఏమన్నా చూసే ప్లేసెస్ ఇండియన్ గేటే కావచ్చు, ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి, రెడ్ ఫోర్టే కావచ్చు, అలాంటివి చూసుకొని కూడా మళ్ళీ ట్రైన్లో తాత్కాల ఒక రోజు ముందు 2 రోజుల ముందు తాత్కాల బుక్ చేసుకొని మళ్ళీ ట్రైన్లో వెళ్ళినా కూడా ఓన్లీ మీకు ఒక 20,000 ఖర్చులు అయిపోతుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కానీ అంతకన్నా ముందు ఎట్లయినా మేము కార్ తీసుకుంటాము అనే ఇంటెన్షన్తో కాకుండా వెళ్ళి చూసిన తర్వాత నచ్చితే తీసుకుంటామనే ఇంటెన్షన్తో మాత్రమే రండి. ఇప్పుడైతే కార్ డీటెయిల్స్ అయితే చెప్తాను, వీడియోని పూర్తిగా చూసి నచ్చినట్టయితే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఉంటాయి, కాల్ చేసి వచ్చి తీసుకోండి.